పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు మాదిగ శక్తి తరఫున తెలియజేస్తున్నాం. మరి ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పార్లమెంటులోని ప్రజలే కాదు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించినటువంటి సమాన హక్కుల ద్వారా కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా సోదర భావంతో మరి కలిసిమెలిసి జీవించాలని ప్రజలందరినీ కోరుకుంటూ, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని వర్గాల ప్రజలు కూడా సమాన న్యాయంతో జీవించాలని, మరి రాజ్యాంగంలో పొందుపరిచిన రాజకీయ రిజర్వేషన్లను కేవలం కొన్ని వర్గాలే పరిమితం చేసుకొని మరి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మరి ఉన్నత వర్గాలకు సమాన స్థాయిలో ఎదిగినటువంటి కుటుంబాలు కూడా మరి రిజర్వేషన్లను అంటిపెట్టుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు న్యాయంగా రావాల్సిన రాజకీయ వాటాను మరి తుంగలో తొక్కుతూ మాదిగలను అన్ని విధాలుగా అణిచివేతకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తున్నాం. మిత్రులారా, మొన్నటికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మాదిగలను మరి పార్లమెంటుకు పోకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులను కూడా మనము నేడు గమనించినాం. మరి మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అక్కడున్నటువంటి ప్రభుత్వము మాదిగలకు సముచిత స్థానాన్ని కల్పించి మరి అక్కడున్న ప్రభుత్వంలో కూడా మాదిగలను మంత్రివర్గంలో చేర్చి మరి ఒక సముచిత స్థానాన్ని కల్పించి గౌరవిస్తుంటే, మరి ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మాదిగలను అణిచివేసే ధోరణితోటి మరి మాదిగలకు న్యాయంగా రావాల్సినటువంటి రాజకీయ వాటాను తుంగలో తొక్కుతూ మరి ఇక్కడున్నటువంటి మంత్రివర్గంలో కూడా ఒక్క మాదిగకు కూడా మరి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం కూడా మేము మాదిగ శక్తి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి దాన్ని పురస్కరించుకునే మాదిగలు ఏదైతే హక్కులను కోల్పోతున్నారో, మరి మాదిగలకు రావాల్సిన న్యాయమైన వాటా ఎందుకు దక్కలేదు అనే ఒక చర్చను తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానే ఒక లక్ష్యంతో మరి మాదిగ శక్తిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ నెల 21న పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మరి అమర్చంద్ కళ్యాణ మండపంలో మరి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మాదిగలకు సామాజిక న్యాయం అనే అంశంపైన మాదిగ శక్తి సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవనీయులు పెద్దలు మరి ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేసి మాదిగల పక్షాన అసెంబ్లీని కూడా స్తంభింపజేసి మాదిగల పక్షాన మరి గొంతెత్తి పోరాడిన వ్యక్తి ఆనాడు కాదు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా మాదిగల పక్షాన గొంతెత్తి మరి నిలుచున్నటువంటి మహనీయులు మోతుపల్లి నరసింహులు గారు, అలాగే డాక్టర్ శరత్ కుమార్ గారు, అడ్వకేట్ గారు, మరి గాలి వినోద్ కుమార్ గారు, తెలంగాణ విఠల్ గారు, బక్క జెడ్సన్ గారు, మరి ఈ మేధావులందరూ పెద్దపల్లికి విచ్చేసి మరి కేవలం మాదిగలకే కాదు బీసీలకు కూడా మరి ఇక్కడున్నటువంటి ప్రభుత్వము మరి ప్రభుత్వంలో స్థానాన్ని కల్పించక ఎలాగా అణగదొక్కుతున్నారు, మరి రాజకీయ వాటా ఎవరి పక్షాన చేరుతుంది అనే సుదీర్ఘమైన వాళ్ళ ఒక మాటలను మనం వినవలసిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి మరి పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి మాదిగలు, బీసీ సోదరులు కూడా, మరి మాదిగలకు సహకరించే బీసీ సోదరులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాజకీయంగా మనకు రావాల్సిన న్యాయమైన వాటను దక్కించుకునే అవసరం మన పైన ఉన్నది. కాబట్టి మరి ఈ సదస్సును విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి మరి మాదిగ శక్తి పక్షాన శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆహ్వానిస్తున్నాం. జై భీమ్, జై పులే, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి.